సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం వెంకటచల మండలంలోని శిర్డి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకన గోవర్ధన్ రెడ్డి సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకం. కొంతమంది చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకం ఉంది, మన పార్టీకి పెరగడం లేదని చెప్తున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రోజు చేసినటువంటి పోరాటంతో మనం పోలిస్తే, గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏసీ మొదలు బయటకు వచ్చేటువంటి ప్రజలు అనేక సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే పాపం అమెరికా పొంది అమెరికా పొంద తొలిపోతే చెమట పడతాయని చెప్పి ఎప్పుడు బయటకు వచ్చేటువంటి వాడు కాదు. పాదయాత్ర కూడా ఎడవ చేయడానికి భయపడి సాయంత్రం అంతా చీకటి జనాలు నిర్వహించుకోవాలంగా రోడ్డు మీద గేలు పెట్టుకుని పాదయాత్ర చేసి నేను పాదయాత్ర చేసిన రాజశేఖర గారి ఎక్కువగా అని చెప్పి మాట్లాడుతున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గురించి మనం పెద్దగా మాట్లాడుకోబడదు, కానీ ప్రతిపక్షంలో ఆయన చేసినటువంటి పోరాటం గురించి మాట్లాడుకోబడదు. కానీ ఈరోజు ప్రతిపక్షం రైతాంగానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఈరోజు ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయినటువంటి అగ్రికల్చర్ పాలిటీ విషయంలో కానీ, యువకుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాల అమలులో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకున్నారు. ఎక్కడ అయ్యాయి జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మనం పరామర్శిస్తే తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఎక్కడైనా సరే మీరు రాజధానిలో పోలు నాకున్నారంటే మీరు రాజధాని కట్టడం, పోలవరంలో ఉపయోగపడే పనిచేయడం వల్లంటే మీరు పనిచేయడం తినడం, మీరు పరిశ్రమలకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా స్థలాలు పొందున్నారు అంటే మీరు పరిశ్రమలకు వ్యతిరేకం. ఈ విధంగా విధులు దాడి చేయడం తప్ప ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు సాధించినటువంటి ఘనత శూన్యం. కాబట్టి విస్తృతంగా మనం ప్రజల్లో తీసుకురావాల్సినటువంటి అవసరం. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మన అందరికీ మేము కోరుకునేది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనందరం కలిసి, ఈరోజు ఒక ఆయన చెప్తున్నాడు ఈ నియోజకవర్గంలో నేను కొన్నిసార్లు పొరపాటు చేశా, ఈసారి చేస్తే 32,000 ఆయనకి ఏమైనా కావచ్చిందో లేకపోతే ఏమన్నా తప్పు చెప్పారో లేకపోతే ఏమన్నా అంచనా దోషం చెప్పుకొని వచ్చాడో తెలియదు. మాట్లాడుతూ 32,000 అంటున్నాడు, 32,000 కావచ్చు, 32,000 వాడవచ్చు, కాకపోతే ప్రజలు ఏ విధంగా పిలుపునిస్తారనేటువంటి దాని మీద ఆధారపడటం తప్ప ఈరోజు నేను శాసనసభ్యుడయ్యానంటే నాకు ఒక్కరికి 100 రోజులు లేవు, నా 100 రోజులు గెలవ లేదు. ఈరోజు నేను అందరూ ఆదరణ శాసనించారు కాబట్టి నేను శాసనసభ్యుడిగా వరప్రసాదరావు గారు పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు వచ్చాం. ప్రతి ఒక్కరు అనుకున్నాం అయ్యా మీరు మాకు ఓటు వేయండి అని చెప్పి వేశారు. అయితే ఓటు వేసి అభివృద్ధి జరగక మీరెంత బాధపడుతున్నారో తెలియదు, కానీ మేము మాత్రం మీకన్నా వాళ్ళందరూ అధికంగా బాధపడుతున్నాం. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరున్నా సరే ఒక్క రూపాయి నిధులిచ్చేటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు అయిపోయాయి. మేము అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాం, అందరం కలిసి చెయ్యడం అని తెలిసినా సరే మహాభారతంలో కృష్ణుడు చెప్పినట్టుగా మామూలుగా చెప్పినట్టుగా అయినా పోయినా అని అంతరంగా చెప్పి చంద్రబాబు నాయుడు మొదలుగా చంద్రబాబు నాయుడు కార్యాలయం పోయినా అయ్యా నీకు సంబంధించి నిధులు ఏమిటంటే చంద్రబాబు నాయుడు వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పానికి ఏం తెలియదు, మేము మీకు కుప్పం తెలియదా లేదా ఈరోజు మీ పురుగులకి చెప్పని అడగమయ్యా. మేము వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వమన్నాం. సరే మీరు చెప్తున్నారు మీరు శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు మీరు తీసుకున్నారా లేదా అని అయితే నా 50 లక్షలు 10 సంవత్సరాలకు ఇచ్చారు. ఆ 50 లక్షలు మా కుమారు అడగడానికి వచ్చామంటే రకరకాల మాటలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు మాకు అనిపించింది పాపం ఆయన కొంత తేడా వచ్చిన జనాలు చెప్పుకుంటున్నారు, ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత తేడా కనిపించింది. ఎందుకంటే అసెంబ్లీకి వస్తే ఏం చెప్తున్నాడు తెలియదు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. ఓ సబ్జెక్ట్ ఓ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, అల్జీ మా సబ్జెక్ట్ జనా చెప్తున్నారు, కొంచెం మేము చూసిన తర్వాత పరిపత్తి వ్యాధి అని చెప్పి ఆ వ్యాధి ఏమైనా ఉందేమో అని అనిపించింది మాకు ఆయన మాట్లాడేటువంటి మాటలు పెట్టాలి. కాబట్టి ఈరోజు ఎంతసేపటికి ఈ రాష్ట్రం ఏదైనా దోచుకున్నారనేటువంటి ఆలోచన చేసి కొడుకుని ఎమ్మెల్సీని తీసుకొచ్చి మంత్రిని తీసుకొని నడాలు పడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజాన్ని దాని గురించి ఆలోచన చేయగలరు. ఒక ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసమే పుట్టాడు, వాస్తవమే రాష్ట్ర ప్రజల కోసం అనే దానికన్నా రాష్ట్ర ప్రజల సొమ్ము కోసం పుట్టాడు చంద్రబాబు అనేటువంటి కలిగినటువంటి మాట. చంద్రబాబు నాయుడు పుట్టింది రాష్ట్ర ప్రజానికాన్ని దోచుకోవడానికి చంద్రబాబు పుట్టాడు మరొక కాదు. ఈరోజు ఓటు కోటు కేసులో ఇవ్వుకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదానికి ఎలిపెట్టడం దగ్గర వెళ్ళి తాకట్టు పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తులో తాకట్టు పెట్టినటువంటి ఇంకా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో
చంద్రబాబు నాయుడు మిగిలిపోతాడో అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాల అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన పూర్త బాధ్యత ఇవ్వడం మీకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని పిలిచి మీ అందరూ కూడా ఎవరైనా సరే పెద్దలు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత తీర్మానాలు ప్రవేశపెడతాం, తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత మీరు ఎవరైనా సరే ఈ నియోజక వర్గానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పేరు రాసి పంపించండి. తప్పనిసరిగా అవకాశం ఇస్తాం, మీరందరూ కూడా మాట్లాడతారు. ఇది ఈరోజు ముందుగా మీకు ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఆలోచన లేదంటారు. ఒకసారి గుర్తు చేసి జనాల్లో ప్రధానమైనటువంటి సమస్యలు తీసుకొని ఈరోజు ఈ ప్రభుత్వం పక్షపాతమైనటువంటి ప్రదర్శిస్తుంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజెప్పాలనుకునేది ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన జెండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు భుజాన వేసుకుని ఈరోజు మోశారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మీతో మమ్మల్ని చెప్పమన్నటువంటి మాట, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో జెండాలు భుజాన వేసుకునే ప్రతి ఒక్కరికి నా భుజాన వేసుకుని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నాం. ఈ ప్రభుత్వం పడగలను, ఈ ప్రభుత్వం కొనసాగదు. షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర నుంచి టెంపరీ ఉద్యోగాల దగ్గర నుంచి జన్మం దగ్గర నుంచి అన్ని ఉన్నాయి. ఎవరికైతే అన్యాయం జరిగిందో అవసరమైతే అన్యాయంగా ఈరోజు లబ్ధి పొందినటువంటి వ్యక్తులను తొలగించైనా సరే అర్హులైనటువంటి వాళ్ళని ఉద్యోగాల దగ్గర కావాల్సిన జీవితం తప్ప వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, ఈరోజు ఈ ప్రభుత్వం తాత్కాలికం, మీరు శాశ్వతంగా ఉన్నారు. కాబట్టి మీరు రేపు పడేటువంటి ఈరోజు చేసేటువంటి పాపాలన్నీ మిమ్మల్ని శాపాలుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడతాయి. కాబట్టి దయచేసి ఆలోచన చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఈరోజు మనందరం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా సరే ఏదైనా సరే ఒక కుటుంబంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, మేము ఎవరు కూడా మాకు తెలిసి తప్పుడుగాను లేదా మరుగుదలుగా ప్రవర్తించి ఉండి ఉండము. లేదు, ఎప్పుడైనా సరే ఈ 3 సంవత్సరాల కాలంలో మీ అందరూ ఉన్న కాబట్టి మీ అందరికీ సమపక్కంగా చెప్పేది తెలుసో తెలియకో లేదా ఏదైనా పొరపాటు మా వల్ల ధైర్యం ఉంటుంటే ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోమండి, నిండు మనసులో మమ్మల్ని క్షమించండి అని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. కానీ ఏంటంటే మనసు తర్వాత ఏదో ఒక సమయంలో వచ్చినప్పుడు తప్పు చేయలేము, మాకు తెలిసైనా పొరపాటు జరగదు, తెలిసి పొరపాటు చేయలేము. కాబట్టి మేమందరం కూడా ఆలోచన చేసేది మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి వీరేళ్ళ వరకు నవ్వుతూ బయటకు వెళ్ళాలని కోరుకుంటాం, బాధపడకూడదని కోరుకుంటాం. కానీ ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి చేయలేకపోతున్నాం, అభివృద్ధి చేయలేకపోతున్నాం. ఏదేమైనా సరే ఇంతకుముందు చాలా మంది పార్లమెంట్ సభ్యులు పనిచేశారు, ఆ పార్లమెంట్ సభ్యులకు సంబంధించి వీరు ఎటు వచ్చాయో ఎటుపోయాయో తెలియనటువంటి పరిస్థితి. అయితే మాకు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మన ఎంపీ గారు వరప సంఘాలు పాపం ఇచ్చినటువంటి వాటిలో అన్ని ఇవ్వకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాట మాత్రం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నేను చెప్పా సార్, నియోజకవర్గానికి వాట పెట్టాలని అవసరం పడుతుంది. నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఇచ్చారు చేయడం మంత్రి అయ్యారు, మీరు ఎమ్మెల్సీ అయితేనో మంత్రి అయితేనో లేదా ముఖ్యమంత్రి అయితేనో లేదా ఆయన ప్రధానమంత్రి అయినా సరే లెక్క చేసేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. శాసనసభ్యులు నేను శాసనసభ్యులుగా పనిచేసే వరకు కావాలంటే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, టెస్ట్ చేసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించి ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగితే అధికారం కల్పిస్తాను, మీకన్నా ముందు అవసరం లేని జైలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప కాబట్టి ఈరోజు ఎంపీ గారు కూడా ఉదారంగా పాపం నిర్వహిస్తున్నాడు. కానీ ఆయన ఇచ్చేటువంటి నిధులు సరిపోయినటువంటి పరిస్థితులు లేవు. 200 గ్రామాలున్నాయి, సంవత్సరానికి 70 లక్షలు ఇస్తున్నాడు. 200 గ్రామాల్లో పాపం గ్రామానికి 5 లక్షలు లభించినా సరే మొత్తం 200 గ్రామాలు పూర్తి కావడానికి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అందుకని నేను ఎంపీ గారికి కోరుకునేది రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మీకు వచ్చేటువంటి నిధుల్లో అధిక భాగం మనం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే నాకు వచ్చినటువంటి మెజారిటీ కన్నా 6 పెట్టు మీకు మెజారిటీ ఇచ్చారంటే నాకన్నా మీ మీద సమయపరిస్థితి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంది. కాబట్టి మీరు అభివృద్ధి చేస్తారనేటువంటి ఉంది కాబట్టి చేశారు తప్పనిసరిగా. ఈరోజు నేను వాస్తవాలు చెప్తున్నా, మంచి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. రేపటి రోజు నాతో పాటు మరలా మీ దగ్గరికి వస్తాను, ఆదరించండి, అభివృద్ధించడానికి మరొక మార్గం కన్నా నాకు వచ్చిన మెజారిటీ కన్నా వచ్చేటువంటి రోజున మరలా 4 రెట్లు మెజారిటీ వరప్రసాదరావు గారికి వచ్చి ఆయన ఎంపిక కొనసాగాలని చెప్పి కోరుచున్నటువంటి వాళ్ళు నేను మొదటి వాడిని చెప్పాను. ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడిగా నిలవడాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు సంతోషపడ్డాం. ఒక వ్యక్తి ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు వదులుకునేటువంటి వ్యక్తి వచ్చాడు. తప్పనిసరిగా నియమ నిబంధనలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి రావడం అనేటువంటి సంతోషం చెప్పి కోరుకున్నాం. అదేవిధంగా పాపయ్య పరిశీలన కూడా వచ్చాడు గోపాలమ్మ. గోపాలని చెప్పే విధంగా నేను పిలుపు ఇస్తున్నాను జిల్లా పరిషత్.
గోపాలన్న పాపం దగ్గర ఉంది. నాకు ఆ రోజు బీఫార్ ఇచ్చాడు, దానికి ముందు డిక్లరేషన్ ఫారానికి డీసీ చంద్రశేఖర్ వెళ్తాం తెచ్చుకున్నాం. ఆ తర్వాత అదే నేతృత్వాన్ని తీసుకెళ్లి యాదృచ్ఛికంగా పాపం సూర్యుడు సైలాపురం సంబంధించి ఆ రోజు కొంతమంది అభ్యర్థులు పోటీ వేస్తే రాత్రి పదకొండు సమయంలో తెచ్చుకెళ్లి వాళ్ళందరి చేత కూడా ఈరోజు గోవర్ధన్ వస్తున్నాడు. మనకు సంబంధించినటువంటి వ్యక్తి, మా కుటుంబంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పి పాప వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళకి విధంగా చేయించి ఆ రోజు జిల్లా పరిషత్ ఏకగ్రీవం కావడం కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కావడం కానీ వీటన్నిటి నుంచి పాప జగన్మోహన్ గారి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేశారు. అందుకే ఆ కృతజ్ఞత తీర్చుకోవాలి. ఆ కృతజ్ఞత అనేది గోపాలన్న పట్ల ఎప్పుడు ఉండాలని ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నన్నయ్య ఎవరు మంచులు తీసి పేరు రాసి పంపించమంటే అందరికీ మామూలుగా రాసి పంపించిన దాంట్లో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం గోపాలన్న అంటే వ్యక్తి పరిచయాలు ఉండాలి. అటువంటి వ్యక్తి మనకు అవసరం అని చెప్పి ఈరోజు గోపాలన్న నియోజకవర్గం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన కూడా రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవరీకంగా చేసుకుంటూ ఏదేమైనా సరే రాబోయే రెండు రోజుల్లో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ, మంచి నాయకుడు ఉన్నటువంటి పార్టీ, మంచి నాయకత్వం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడు తప్ప రాజకీయమైనటువంటి పోరాటం చేసేటువంటి నాయకుడు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి రాజ్యం రాజైన రాజ్యం తిరిగి రావాలి రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీ సంపూర్ణమైనటువంటి అధ్యక్షులు నాకు పార్లమెంట్ సభ్యులైనటువంటి ఉత్పత్తి గారికి ఎలా అందజేయండి పేరు పేరు చేతులు జోడించి సర్వేంగా పార్టీ సర్వీ.